गुड ईवनिंग वेलकम टू टीवी फाइव टॉप स्टोरी सिनेमा रंगम नलुगुरिकी विनोदानिच्चेदी ओ सिनेमा तीयालंटे निर्मातलु कोट्लादि रूपायलु पेट्टुबडुलु पेडतारु दर्शकुलु नेलल तरबडि मेदो मथनं चेसि दान्नि तेरकेक्किस्तारु नटी नटुलु आ सिनेमानु मरिंत रंजुगा मार्चेंदुकु एंड वान अनक कष्टपडतारु इला अंदरि समिष्टि कृषितो रूपोंदिन सिनेमानु तेरकेक्किंचडंपै इप्पुडु सर्कार आंक्षलु विधिस्तोंदि ఆన్లైన్లోనే టికెట్లు అమ్మాలి రోజుకు నాలుగు ఆటలే ఆడించాలి బెనిఫిట్ షోలు నడిపించొద్దంటూ షరతులు పెడుతోంది పన్ను వసూలును మరింత పక్కాగా అమలు చేయడం పేద ప్రజలకు తక్కువ ఖర్చుకే వినోదాన్ని అందించడం తమ ఉద్దేశమని చెప్తోంది అయితే ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతోంది అసలు అలా పన్నును ఖచ్చితంగా వసూలు చేయడానికి మరో మార్గమే లేదా వందల కోట్లు పెట్టిన సినిమా తీసిన నిర్మాతలకు ఇలాంటి నిబంధనల మధ్య బొమ్మను ఆడించడం గిట్టుబాటు అవుతుందా అసలే ఓటీటీ ప్లాట్ఫామ్ విపరీతంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో థియేటర్లలో వారానికి మించి సినిమా ఆడటం అద్భుతమే అవుతోంది మరి అంతలోపే వందల కోట్లు వసూలు అవడం సాధ్యమయ్యే పనేనా అసలు సినిమా సంగతి అట్టుంచితే మిగతా అన్ని రంగాల్లోనూ పన్ను వసూళ్ల విషయం గందరగోళంగా ఉంది మరి వాటి సంగతి ఎందుకు పట్టించుకోరు మద్యం కూడా సామాన్యుడి కనీస అవసరమే అని ప్రభుత్వం గుర్తించింది కదా మరి మద్యం అమ్మకాలను కూడా ఎందుకు ఆన్లైన్ చేయరు నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి కూరగాయలు కొనే పరిస్థితి కూడా లేదు ఈ వ్యవస్థను ఆన్లైన్ చేసి ప్రజలను ఎందుకు మేలు చేయరు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనలు విధించింది సినీ రంగంపై పెత్తనానికి సర్కార్ ఎందుకు ప్రయత్నిస్తోంది అసలు ఏం జరుగుతోంది ఏపీలో ఏది ముట్టుకున్న భస్మం అయ్యేలాగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో ఇక ఇవన్నీ విషయాలపై మనతో మాట్లాడడానికి మరికొద్దిసేపట్లో బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన ప్రధాన కార్యదర్శి జాయిన్ అవుతారు అలాగే కొండబద్దలు సుబ్బారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు మనతో ఇప్పుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఎన్నో సినిమాలు తీసిన నిర్మాత అలాగే మనకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ కూడా వారు నమస్కారం సార్ ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తున్నారు పేరు నాని గారంటే ప్రతి సినిమా రిలీజ్ తర్వాత ఒక వారం రోజుల లోపల కొంతమంది బూస్టప్ చేస్తూ 300 కోట్లు వసూలు చేసింది 100 కోట్లు వసూలు చేసింది అని చెప్పి పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటూ స్టార్డమ్ పెంచుకుంటున్నారు కానీ దానికి తగ్గ వినోద పన్ను స్టేట్కు రావట్లేదు స్టేట్కి కూడా రావాలి కదా నిజంగా 100 కోట్లు వారం రోజుల్లోనే ఆ సినిమా వసూలు చేసినట్టయితే దానికి తగ్గ పన్ను స్టేట్ గవర్నమెంట్కి రావాలి అదన్నా వాస్తవం కాకుండా ఉండాలి ఇదన్నా కావాలి మెయిన్ దురదృష్ట వ్యవస్థ ఏంటంటే హీరోలు పట్టుబట్టి మరి నెక్స్ట్ మార్కెట్ పెంచుకోవడానికి ఈ విధంగా చెప్తుంటారు మనందరూ తెలిసిందే అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్ను వసూలు కోసమేనా పెత్తనం కోసమా లేకపోతే ఓ ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారు వారితో లేరు కాబట్టి ఇక మిగతా వర్గాల్ని వేధించడానికి చేసిన ప్రయత్నమే మిమ్మల్ని కూడా ఈరోజు మీరు పావయ్యారు కరెక్ట్ కరెక్ట్ సార్ మీరు మూడో విషయం కరెక్ట్ అండి ఇప్పుడు మాలో కూడా తప్పు ఉండొచ్చండి ఇప్పుడు జనరల్గా ఓ సీఎం అయిన తర్వాత ఎవరైనా చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్ గారైనా మన ముఖ్యమంత్రి గారి మనం అందరూ వెళ్ళి కలిసి మాట్లాడతామండి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కంటే ముందు మన వైఎస్ఆర్ గారు హయాంలో మన ఇండస్ట్రీకి ఏ వరంగల్ ఆఫర్ ఇచ్చారండి ఒకసారి మీ అందరూ వెళ్తే ఏమన్నారంటే ఏమైనా మీదంతా కలిగితే 56 కోట్లు కూడా మాకు ఆదాయం లేదు మీకేం కావాలో మీరు అందరూ మాట మీదండి మీకేం కావాలో చేస్తాను పండు అన్నారండి నేను అంటే అంత చాలా స్పీడ్గా ఉండేవారు నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది హీరోలు పాలిటిక్స్లో ఉండడం వల్ల ఉండొచ్చు లేదా కొంతమంది సినిమా పెద్దలు ఆయన కలవలేదు అన్న చిన్న ఫీలింగ్ ఉండొచ్చు ఏదో జరిగింది మీరు అన్నట్టు ఏదో మైనస్ ఉందండి అది కొంచెం కోపం ఉందండి ఆయనకి అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించట్లా మీ అందరం జగన్మోహన్ రెడ్డి బిడ్డలమే కదా మనం ఎన్నుకున్న సీఎం గారు కదా చాలామంది అందరికీ రకరకాల పథకాలు ఇచ్చారు ఒక ఇంట్లో 10 రకాల పథకాలు ఉన్నాయి కదండి సినిమా వాళ్ళు మీకు ఏం చేశారు సినిమా వాడికి ఏ పథకం ఇచ్చారు మీరు ఏదైనా ఒక చిన్న పథకం లేదు ప్రొడ్యూసర్లు హీరోలు బడాలు బాబులు కాబట్టి వాళ్ళకి ఏం వద్దు సినీ కార్మికులు ఉన్నారండి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో మనకి మన శ్రీనివాస యాదవ్ గారు తన సొంత ట్రస్ట్ నుంచి 24 క్రాఫ్ట్స్ జనానికి అందరికి కూడా అని నిత్యావసర పంచిపెట్టారు మన కరోనా టైంలో ఇంకా మీకు తెలుసు వివి వినాయక్ గారి కాడి నుంచి అందరూ కూడా డబ్బులు బోళ్ళు ఇచ్చారు చదలవాడ శ్రీనివాసరావు గారు అయితే 3 సార్లు 3 పదులు 30 లక్షలు ఇచ్చారండి ఇలాగా సామాన్యుడు మిడిల్ పీపులే కరోనా టైంలో అదో ఆదుకున్నారు కదా మరి జగన్ గారి ప్రభుత్వంలో ఎవరికైనా ఏ టెక్నీషియన్కైనా ఏ ఆర్టిస్ట్కైనా లేదా ఓ థియేటర్లో పనిచేసే కార్మికుడికైనా 1 రూపాయి సాయం చేశారా మీరు తెలుసు విషయం చేయలేదు ఎందుకని సినిమా మీద కోపం మీకు మీరు రిక్షావుడికి ఇచ్చారు జట్కవుడికి ఇచ్చారు డాక్టర్కి ఇచ్చారు ఎవరు మన ఆటో డ్రైవర్కి ఇచ్చారు మీకు 100 పథకాలను ఇచ్చారు కదా మీరు మరి సినిమా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి సినిమా వాళ్ళ మీద ఎందుకు కోపం ఆయనకి ఆ కోపం ఎందుకు మీకు తెలిస్తే మీరు చెప్పండి నాకు తెలియదు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ టికెట్ పెడుతున్నారు కదండి ఆన్లైన్ టికెట్ 100% ఆమోదయోగ్యం అండి అందరికీ
అది ఆల్రెడీ ఉంది, కొత్తగా మీరేమీ ప్రయోగం చేసింది కాదండి. అది కాదంటే డబ్బు ప్రేక్షకుడు తీసిన 100 రూపాయల టికెట్ బుక్ మై షోకి వెళ్తుంది, బుక్ మై షోడు థియేటర్ వాడికి ఇస్తాడు, ఆ థియేటర్ వాడు ఎగ్జిబిటర్కి డిస్ట్రిబ్యూటర్ పంచుకుంటాం. ఈ స్కీమ్ అండి, ఛానల్ అండి ఇది. ఇప్పుడు మీరు ఏమన్నారు బుక్ మై షోలు గిక్ మై షోలు వద్దు గవర్నమెంటే చేస్తా ఉన్నారు, 100% టికెట్ చేయండి, దానివల్ల మాకేం నష్టం లేదు. రెండోది ఏంటంటే సార్, చిన్న సినిమాకి నేను చిన్న ప్రొడ్యూసర్ అండి, నేను చిన్నవాడిగా మాట్లాడుతాను, చిన్న ప్రొడ్యూసర్కి ఏ సిస్టమ్ అయినా నష్టం లేదు. ఎందుకంటే చిన్న సినిమాలే ఆడట్లా. మీరు ఎందాక ఓటీటీలు అని చెప్పారు కదండి, ఈ ఓటీటీల ప్రభావం అనుకోండి, టీవీల ప్రభావం అనుకోండి, ఏదైనా సరే చిన్న సినిమాకి మనుగడ చాలా కష్టంగా ఉందండి. 1 కోటి రూపాయల లోపు తీసిన సినిమాలు ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల్లో సుమారు 400 సినిమాలకి వాల్ పోస్టులు క్యూబుల్ డబ్బులు కూడా రాలేదండి. అయినా ఇది పిచ్చో వ్యామోహం కాబట్టి మేము సినిమా మీద సినిమా తీస్తూనే ఉంటాం, అక్కడ బతుకుతూనే ఉంటామండి. రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, అక్కడికి వెళ్ళాం కానీ దీంట్లో ఉంటాం. ఏదో సాధిస్తామని ప్రతి ఒడికి ఒక నమ్మకం అండి. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ వల్ల మాకు చిన్న ప్రొడ్యూసర్కి ఏదో నష్టం లేదు. ఆయన 35 GO పెట్టినా మాకు సంతోషమే, ఆన్లైన్ టికెట్ పెట్టినా సంతోషమే, ఎందుకంటే మాకు ఎలాగ డబ్బు రాదు కాబట్టి. అయితే నేను ఒక సినిమా మనిషిగా మిగతా వాళ్ళ గురించి, పెద్ద హీరో ప్రొడ్యూసర్ల గురించి ఒక మాట చెప్పవలసి ఉంటే, ఇప్పుడు 14 సినిమాలు సుమారు 3,500 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నారండి ఇండస్ట్రీలో. ఆ డబ్బు ఆ 14 మంది ప్రొడ్యూసర్లు కాదండి, దానికి పక్కపక్కన చాలామంది ఉంటారండి. ఫైనాన్సర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఎగ్జిబిటర్ ఉంటాడు, ఈ బుక్ మై షోలు అడ్వాన్స్ ఇచ్చారు, ఇలా రకరకాల మంది డబ్బు ఉంచడం ఉంటుందండి. మీరు సడన్గా ఇంప్లిమెంటేషన్ పెట్టి ఇప్పుడు మీరు రేట్లు పెంచలేము అనేది న్యాయం కాదని నా రిక్వెస్ట్ అండి. నేను డిమాండ్ చేయట్లా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు పెద్దానికి టైం ఇవ్వండి, ఓకో ఏప్రిల్ ఫస్ట్ నుంచి తీసి ఏ సినిమాకి కూడా నేను రికార్డ్ పెంచను. ప్రస్తుతానికి 14 సినిమాలు లైన్లో ఉన్నా కూడా 14 సినిమాల వరకు మీరు కావాల్సిన రేట్ టికెట్లు పెంచుకోండి అని పర్మిషన్ ఇచ్చారనుకోండి, న్యాయం అండి. మీరు కోర్టులో ఒక ఉరిశిక్ష విధించేటప్పుడు కూడా మీ ఆఖరి కోరికని అడుగుతారుగా, అలా ఒక టైం ఇవ్వాలి కదండి. ఇప్పుడు మేమేమనేది ఏంటంటే, పెద్ద సినిమాలు కోట్లు 100 కోట్లు పెట్టి తీశారు. ఎందుకు తీశారంటే డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు, ప్రేక్షకుడు ఇష్టపడుతున్నాడు, ప్రేక్షకుడు డబ్బిచ్చి కొనుక్కుంటున్నాడు టికెట్ కాబట్టిగా. ఇప్పుడు ప్రేక్షకుడు మీరు సామాన్యుడు నష్టపడిపోతున్నారు అంటున్నారు. మీరు సామాన్యుడు ఏం నష్టపోతున్నాడండి, సినిమా బాగుంటే చూస్తలేదు మానేస్తాడు. ఇది ఎవరు డిమాండ్ ఉందండి? ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఉందండి, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ఎగబడిపోయిన జనం రారండి, బాగుపోతే జనం చూడాల. ఎస్, ఓ చిన్న బ్రేక్ తర్వాత పొల్లిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన జనరల్ సెక్రటరీ, అలాగే కొండబద్దల సుబ్బారావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఓ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. బొలిశెట్టి గారు నమస్కారం. అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, టీవీ 5 వీక్షకులకు కూడా నమస్కారం. చెప్పండి సార్. సౌండ్ పెట్టాలి బొలిశెట్టి గారు. కొత్త నిర్ణయం వల్ల ప్రేక్షకులకు నష్టం ఏంటి, సినిమా వాళ్ళకి నష్టం ఏంటి, డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ ఎగ్జిబిటర్లకు కానీ ఏ సెక్టర్ నష్టపోతోంది? గవర్నమెంట్కి పన్ను ఎగ్గొడుతున్నారు కాబట్టి ప్రతి నటులు మొదటి వారం 100 కోట్లు కలెక్ట్ చేశారు, 200 కలెక్ట్ చేశారు, మేము రికార్డు బ్రేక్ చేశాం, ఆల్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాం అని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు, కానీ వినోద పన్ను రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అంత రావట్లేదు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం, పన్ను ఎగ్గొట్టే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం తప్ప ఇందులో ప్రేక్షకులకు నష్టం లేదు, డైరెక్టర్కి నష్టం లేదు, హీరోకి నష్టం లేదు, ఎవరికీ నష్టం లేదు, ప్రభుత్వానికి మాత్రం నిక్కచ్చిగా ఆదాయం వస్తుంది అనేది పేర్ని నాన్నగారు ఇప్పటి వరకు చెప్పిన మాట. బొలిశెట్టి గారు, అది చాలా తప్పండి. ఎవరు కూడా ఆన్లైన్ టికెటింగ్ అడ్డు పెట్టండి, ఇండస్ట్రీలో ఏ ఒక్క ఎవరు కూడా అడ్డు పెట్టలేదు. అది టికెట్ ఇస్తాం, ఓన్లీ ఆన్లైన్ టికెట్ ప్రభుత్వం కరెక్ట్ కాదు, అది వేరే ప్లాట్ఫామ్లో పెట్టుకుని ప్రభుత్వం డబ్బు ప్రభుత్వానికి వచ్చి ప్రొడ్యూసర్ డబ్బు ప్రొడ్యూసర్కి వచ్చేటట్టు డబ్బు థియేటర్కి వచ్చేటట్టు చేయాలి. ఐ థింక్ బొలిశెట్టి గారు మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు, బ్రేక్ అవుతూ ఉంది. షెల్ ఐ టేక్ ఆఫ్టర్వర్డ్స్ కొండబద్దల గారు తీసుకున్నాక మిమ్మల్ని తీసుకుంటాను, ఈ లోపల సెట్ చేయండి అది. ఎస్ కొండబద్దల గారు నమస్కారం. నమస్కారం సాంశర్ గారు, మీకు ఉన్న పెద్దలకి, న్యూస్ 5 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ సినీ రంగము రెండున్నాయి, ప్రభుత్వం చేసిన పని బాగాలేదు, రంగం చేస్తున్న కంటే బాగాలేదు. నేనే మాట్లాడను, అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒకటే నేను అడుగుతున్నాను, అంటే ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సింది, దీంట్లో నష్టం ఎవరికి అసలు? కాదండి, ఇప్పుడు దేని నష్టం అంటారు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటాం వాళ్ళండి.
అరే 3000 సుమారు 3800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఇండస్ట్రీ నష్టం అవుతుందండి. అది నాకు నాది కాదు, నాకు అని మీకు కాదండి. ఈ డబ్బంతా కూడా జనం దగ్గర ఖర్చు చేసి చెప్పాను కదండి, వాళ్ళకి నష్టం కదా. మీరు ఒక టైం ఇవ్వండి, ఒక 6 నెలలు టైం ఇవ్వండి. 6 నెలల తర్వాత లేదా మీరు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ కొత్త సినిమా స్టార్ట్ అయినా సరే మేము 100 రూపాయలు ఇస్తాం టికెట్టు. ఈ లోపు రన్నింగ్లో ఉన్న సినిమాల వరకు మీ పర్మిషన్ ఇస్తాను, ఇవ్వండి అట్లీస్ట్. మీరు అప్పుడు వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా ఉందండి, ఎవరో 50 కోట్లు కొన్నాడండి ఎక్కడో ఓ ఏరియాకి అనుకోండి. అతను తన డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ అమ్ముకున్నాడండి. ఆ డిస్ట్రిబ్యూటర్లో ఎగ్జిబిటర్ దగ్గర అందరిని డబ్బులు తెచ్చుకున్నాడు జనవరి 7 రిలీజ్ కదా అని. ఇప్పుడు మీరు 100 రూపాయలు టికెట్ అంటే ఎలా అంటే ₹800 టికెట్ ఉంటే మీకు లాభం ఉంటుంది. మేము అడుగుతాం 250 or 300 ఏదో పెట్టుకుంటారండి వాళ్ళు, 500 పెట్టుకుంటారు వాళ్ళు. ఆ హీరోని బట్టి ఫస్ట్ డే 500 పెడతారు బాగు. సపోజ్ సినిమా జనం రావట్లేదు 300 చేస్తారు. ఇప్పుడు మీకు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది సార్, దాన్ని ₹250 పెట్టారండి ఫస్ట్ డే అండి. సినిమా ఫ్లాప్ అయింది, వెంటనే వెంటనే సేమ్ డే 100 రూపాయలు చేస్తారు టికెట్ అండి. ఎందుకంటే జనం రావాలి కాబట్టి. అంటే టికెట్ పెరగడం వల్ల ఎఫెక్ట్ ఉండకూడదు. అలాగే బ్రహ్మోత్సవం సినిమా ఉందండి, దాని కూడా రేట్లు పెంచారండి. సినిమా బాగాలేదు, తగ్గించారు రేట్లు. ఎందుకంటే ప్రేక్షకుడు వచ్చి సినిమా బాగుంటే చూస్తారు, తప్ప బాగోపోతే చూడండి. కాబట్టి ఆ నిర్ణయం ఆ నిర్మాత నుండి తీసుకుంటాడు. తప్పో రేటు మేము సినిమా తీసాం కాబట్టి మీ నిర్ణయం తీసుకుంటాం. ఆ అవకాశం మాకు ఇవ్వండి. ఫ్లెక్సిబిలిటీ రేట్ అడిగాం కదా, మిమ్మల్ని అడిగాం, గవర్నమెంట్ ఇచ్చింది రేటు పెట్టుకున్నాం, అయినా బాగాలేదు కాబట్టి మేమే వెనక్కిళ్ళాం. అలాగా మీరు పెద్ద సినిమాకి 350 కోట్లు 400 కోట్లు పెట్టి తీశారు, ఆ సినిమా వరకు పర్మిషన్ ఇవ్వండి. 100 కోట్లు పెట్టి తీశారు, ఆ సినిమా వరకు పర్మిషన్ ఇవ్వండి. బాగుంటే కలెక్ట్ చేస్తారు. ప్రేక్షకుడు తనకు నచ్చిన సినిమా నచ్చితేనే చూస్తాడు, తప్ప మీరు బతిమాలన చూడడం ఫ్రీగా. కాబట్టి మీరు గవర్నమెంట్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే నచ్చే సినిమా చూడనివ్వండి, నచ్చిన సినిమాకి మానేయండి. 35 జీవో ఉంది కదా, మాకు కంఫర్టబుల్ అది ఆ జీవో. ఎందుకంటే మా సినిమాకి జనం 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు మించి కొంటారు టికెట్. కాబట్టి ఉండేవండి, అలాగా అది ఉండేవండి. కావాల్సిన అడిగినోడికి స్పెషల్ కేసు కింద ఆ ఒక్క సినిమా వరకు ఇవ్వండి. మీరైతే చెప్పారు ఏదో కొన్ని అంటాడు యాక్టివిటీస్ ఉన్న వాటికి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తా అని చెప్పారు కదండి. ఇప్పుడు దొంగ సంస్థలు తయారవుతాయండి దీన్ని బట్టి. ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి కావాలంటే మీరు లెటర్ పెట్టండి, మా సబ్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తారని చెప్పారండి. ఇప్పుడు 100 అయి ఉన్నాయి కదండి సంస్థలు, ఏదో ఒక అనాథాశ్రమం పేరు మీద వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చి ఎవడో ఒకడో తెచ్చుకుంటాడు, బెనిఫిట్స్ చేసుకుంటాడు. ఆ డబ్బులు అనాథాశ్రమకి ఇస్తాడా లేకపోతే వాళ్ళు తింటాడా, మధ్యలో మీడియాలు తింటారా మీకు తెలియదు కదా. మీరు పర్మిషన్ ఇస్తారు, మీ రూల్ ప్రకారం మీరు పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు 1000 అనాథాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమానికి అమ్మ మీకు వచ్చిన దానికి 10% ఇస్తాం అని ఒక దీనికి ఒక మళ్ళీ సెటర్ తయారవుద్దండి, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు. అంటే ఒకటి సినీ పరిశ్రమ విషయానికి వచ్చినట్టయితే కొంతమంది వ్యక్తులు మాత్రమే కోట్లాది కోట్లు సంపాదించుకున్నారు. మీరు చెప్పిన 24 క్రాఫ్ట్లు ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయం అందుతున్నారో వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఇన్ సినిమానండి. హీరోయిన్లు కానీ హీరోయిన్లు కానీ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ నిర్మాతలు కానీ లేదా దర్శకులు కానీ కొంతమంది దగ్గరే మాత్రమే సంపద పోగవుతోంది. మిగతా వాళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు, పల్లకి మోసే వాళ్ళలాగా ఉన్నారు. మీ దగ్గరున్న లోపాలు మీరు సవరించుకోకుండా ప్రభుత్వాన్ని దేహి అనటం ఎంతవరకు కరెక్టు? అదేంటి సార్, ఇప్పుడు అతను స్టార్ హీరో అతను ఉంది. ఇప్పుడు మొన్న చిరంజీవి గారు సినిమా తీశారండి, నరసింహారెడ్డి సినిమా అండి, దాంట్లో లాస్ వచ్చింది తెలుసా మీకు? మరి సొంత సినిమా కదా, సొంత హీరో కదండి, ఆయన వాళ్ళ ప్రొడక్షనే కదండి, లాస్ వచ్చింది వాళ్ళకి. ఇది ఫ్యాక్ట్ అండి, మీకు టీవీ ఫైవ్లో చెప్తున్నాను. ఆ సినిమాకి లాస్ వచ్చింది అంటే వాళ్ళు ఒక అద్భుతమైన సినిమా, ఒక మనం కెరియర్లో నిలబడిపోయే సినిమా తీయాలని ఉద్దేశంతో ఆయన సినిమా తీశారు. కాబట్టి ఆయన నష్టం వచ్చింది భరించారండి. ఒక సినిమా లాభం వస్తుంది, కొన్ని సినిమాలు చాలా సినిమాలకి షేరింగ్లు ఉంటాయండి, హీరోకి వచ్చిన దాంట్లో పంచుకునేలా ఉంటాయండి. 50 కోట్లు 25 కోట్లు ఎవరు మేము ఏర్పాటు చేస్తున్నాం కదా. మీరు సినిమా హీరోని బుక్ చేస్తే నేను బుక్ చేద్దాం, నాకు ఆతృత మీద నేను చేస్తున్నాను. ఎందుకు ఎక్కువ ఇస్తున్నాను అతనికి? డిమాండ్ అండ్ సప్లై కదండి. ఇప్పుడు చాలామంది హీరోలు ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి మీరేమైనా భోజనం పెడుతున్నారా, వాళ్ళకి మీరైనా సబ్సిడీ ఇస్తున్నారా? మీరు ఇవ్వట్లేదుగా. డిమాండ్ ఉన్న హీరోకి వెళ్తారు, ప్రేక్షకుడు ఏ హీరోని చూస్తారో ఆ హీరోని నిర్మాత దర్శకుడు ఎన్నుకుంటారు. చాలామంది డైరెక్టర్లు ఖాళీ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఉండే. రైట్, బొల్శెట్టి గారు నమస్తే అండి. మీకు ప్రేక్షకులకి అందరు కూడా నమస్కారం. ఇందాక వాయిస్ బాగాలేదన్నారు. బేసిక్గా ఏంటి సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి, అందులో ఒక ప్రధానమైన సమస్య నిరుద్యోగం. దాని మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం హడావిడిగా ఒక నెక్స్ట్ ఇంకోటి ఏమంటే వరదలు వచ్చి ఒక సగం ముందుకు పోతుంటే ఇదే సమయంలో తందట్ల సడమయ్యా అని చెప్పి ఒక సినిమాకి సంబంధించిన ఒక బిల్లు పెట్టడం, అది కూడా ప్రతిపక్షం లేనప్పుడు చూసుకొని బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసి దాన్ని ఇప్పుడు చట్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనివల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి అంటే పేద ప్రజలకి తక్కువ ధరలో సినిమా చూపించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. మంచిదే, చాలా మంచిది, పేరు నాన్నగారు అంతా చేయడం మంచిదే. ఇందులో రెండు ఉద్దేశాలు, ప్రథమ ఉద్దేశం ఏంటంటే పైకి చెప్పు ఉద్దేశం ఏంటంటే వీళ్ళంతా ఎంతో ఎగ్గొట్టేస్తున్నారు డబ్బులు, గవర్నమెంట్ కి రావాల్సిన ట్యాక్సులు పోతున్నాయి కాబట్టి ఇది ఆన్లైన్ పెడుతున్నాం మేము అని. ఆన్లైన్ పెట్టడానికి ఇండస్ట్రీలో ఎవరు వ్యతిరేకించలేదండి, యాక్చువల్లీ ఇండస్ట్రీ కావాలని కూడా అడిగింది. ఎందుకంటే ఆన్లైన్ కావాలని అడిగింది కానీ మీరు మా టికెట్లు అమ్మి డబ్బులు మీ దగ్గర పెట్టుకోమని చెప్పలా,
ఆన్లైన్ లో విధానం అందరికి కంపల్సరీ చేసేయండి. అప్పుడు ఆన్లైన్ లో టికెట్లు అమ్ముతారు, మీ వాటా మీకు వస్తుంది, మా వాటా మాకు వస్తుంది, మాకు కూడా ప్రొడ్యూసర్స్ కూడా డబ్బు పోకుండా ఉంటుంది అనేది ఒక ఉద్దేశం. అలాగే గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వస్తుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చేసిన దానివల్ల నష్టం వస్తుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ బాగా ఎక్కువ డబ్బు పెట్టి తీసి ఎక్కువ డబ్బు ప్రేక్షకుల దగ్గర చూస్తే ఎక్కువ డబ్బు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద కూడా వస్తుంది. వీళ్ళు అలా కాకుండా ఇంతే రేటు పెడతామంటే ఆ ట్యాక్స్ కూడా అంతే వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక రకంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ తగ్గుతుంది. కానీ వీళ్ళు పంత నెరవేరాలి, పగ నెరవేరాలి, ప్రత్యేకించి ఒక పెద్ద కుటుంబాన్ని టార్గెట్ వీళ్ళకి. అందులో నుంచి ఒక అతను వచ్చి ఈ ఇప్పుడు ఇండస్ట్రీని అంటే ఈ పాలిటిక్స్ లోకి వచ్చాడు కాబట్టి అతని మీద ప్రస్తుతానికి బాగా ఎక్కి పెట్టారు. ముఖ్యంగా చూస్తే సార్ చట్టాలు చేసే హక్కు సాంబశివరావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది రాజ్యాంగం ద్వారా దక్కలపడిన హక్కులకి 11-7 లో 3 లిస్టులు ఇచ్చారు. జాబితా 1, జాబితా 2, జాబితా 3. జాబితా 1 ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన చట్టాలు, జాబితా 2 ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, జాబితా 3 ఏంటంటే ఉమ్మడి దీంట్లో ఉన్నది. అయితే సినిమాటోగ్రఫీ యాక్ట్ అన్నది, సినిమా ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమా అన్నది లిస్ట్ 1 లో ఉందండి, అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఐటమ్ 16 లో ఉంది. అంటే దాని ఏమంటే sanctioning of films and for exhibition, అది లిస్ట్ 1 లో ఐటమ్ 16 లో ఉంది. దానికి సంబంధించి రూల్స్ కూడా ఉన్నాయి, పవర్ టు మేక్ రూల్స్. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 లో పవర్ టు మేక్ రూల్స్ పెట్టిన దాంట్లో 16 ABC అని వాళ్ళు ఏ సినిమాకి ఎలా చేయాలన్న పవర్స్ కూడా దానికి ఆ కేంద్రానికి కేంద్ర చట్టంలో ఉన్నాయి. అయితే ఇదే ఐటమ్ ఐ లిస్ట్ 33 లో కూడా ఉందండి. అదేంటంటే థియేటర్స్ అండ్ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ సినిమా సబ్జెక్ట్ టు లిస్ట్ 60, మళ్ళీ అగైన్ సబ్జెక్ట్ టు లిస్ట్ 1 ఆఫ్ 60 అని ఉంది. అంటే ఏంటంటే దీనికి స్వతంత్రంగా నిర్ణయించే అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఫైనల్. దాని ప్రకారంగా అయితే రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కొనసాగుతున్నది ఏంటంటే వివాదం లేనంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చిన చట్టాలు చేసుకుంటూ పోతేనే బాగానే ఉంది. ఎప్పుడైతే ఒక వివాదాస్పద చట్టం తేవాలని రాష్ట్రం ప్రయత్నిస్తుందో అప్పుడు అక్కడ చట్టం ఏం చెప్తుంది అనేది వస్తుంది. జ్యుడిషియరీకి వెళ్తే మీరు కోర్టుకు వెళ్ళగానే అబ్బాయి నీకు ఈ పవర్ లేదు, ఈ పవర్ కేంద్రానికే ఉందని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే చట్టం నాకు పవర్ అధికారం ఉంది కాబట్టి నేను చేస్తాను, పవన్ కళ్యాణ్ 25 కోట్లు తీసుకోవడం ఏంటి తప్పు కదా, అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి 4.5 లక్షలు ఇవ్వడం ఏంటి తప్పు కదా అని అంటే ఊరుకుంటున్నారా, లిస్టు చేస్తున్నారు కదా. ఇప్పుడు వాలంటీర్కి ఇచ్చినట్టు 7,000 ఇవ్వడం లేదు కదా, లేకపోతే ఉచిత సలహా మీరు వాలంటీర్లు అందరూ మీరు దేశానికి సేవ చేస్తున్నారు అంటున్నారు, రాష్ట్రానికి సేవ చేయొచ్చు కదా, సాక్షి పత్రిక నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ 4-5 లక్షలు 5-6 లక్షలు 7-8 లక్షలు ఇస్తున్నారు కదా. మనకేమంటే ముఖ్యంగా ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల నిరుద్యోగం పెరుగుతుందండి. ఇప్పుడు ఒక్కటి సాంబశివరావు మీ ద్వారా నేను ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే సినిమా 100 కోట్లు 200 కోట్లు పెట్టిన దాంట్లో మాక్సిమం అమౌంట్ గ్రాఫిక్స్ ఖర్చు అవుతుందండి. ఆ గ్రాఫిక్స్ కి సెట్స్ కి వేసే దగ్గర మామూలు మనుషులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందండి. దాదాపు 1 లక్ష కుటుంబాలు 2 లక్షల కుటుంబాలు ఆ సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్నాయి. అటువంటి సినిమాని చవకగా చూపించాలనుకుంటే ప్రభుత్వం థియేటర్లు కట్టవచ్చు, ప్రభుత్వం సినిమాలు తీసి చూపించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పేరు నాన్నగారు కూడా యాక్ట్ చేయవచ్చు, తప్పు లేదు. కానీ ఇప్పుడు ఎవరో యాక్ట్ చేసిన దానికి నెక్స్ట్ ఇంకోటి అంటే ఎవరికైనా రెమ్యునరేషన్ డిసైడ్ చేయడంలో కుండపద్దులు గారు నేను షోకు రావాలంటే 1 లక్ష రూపాయలు అన్నారనుకోండి, అది ఆయన ఇష్టం అయితే తీసుకుంటారు, రాత లేదు. అంతేగాని మీరు ఇంత డబ్బు తీసుకోకూడదని, పవన్ కళ్యాణ్ గారు ఇంత రెమ్యునరేషన్ తీసుకోకూడదనో, రాత్రి సినిమా ఇంత రేటు తీయకూడదనో లేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దేశం గర్వించదగ్గ స్థాయికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదిగిందండి. బాహుబలి అని ఒక సినిమాతోటి మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నింటిలోనూ ఇదివరకు హాలీవుడ్ గ్రేట్ అనుకున్నది మన రాష్ట్రం తెలుగు సినిమా ప్రపంచాన్ని సాధించే స్టేజ్కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని అతపాదాలలో తప్పే ప్రయత్నం ఈ ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందండి. దీనికి వాళ్ళకి ఏదైనా సరే చట్టం చేసే ముందు సార్ స్టేక్ హోల్డర్స్ అందరితో డిస్కషన్ జరగాలి, అసెంబ్లీలో డిబేట్ జరగాలి, తర్వాత చట్టం తయారు చేయాలి, బిల్లు పెట్టాలి, పాస్ అవ్వాలి, తర్వాత చట్టం చేయాలి. అది జరగకుండా చేశారు కాబట్టి ఇది ఏ రకంగా న్యాయబద్ధం ఇది చల్లదండి. రెండోది ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్ చెప్పి ముగిస్తాను నేను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరికైనా సరే వ్యాపారం చేసుకునే హక్కు, ఈ దేశంలో వ్యాపారం చేసుకునే హక్కు Article 19(1)(g) ప్రకారం ఉందండి. డూ ఎనీ బిజినెస్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, మనకి ఆ స్వాచ్ ఉంది. సో వ్యాపారస్తుడిని సడన్ గా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వ్యాపారం మూసేయాలని చెప్పి మనం ఏకపక్షంగా చేయడానికి మన స్టేట్ కి అధికారం లేదండి. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అది ఒకటి ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లెవెల్యూ అది కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ Article 14 కూడా దీనికి ఎఫెక్ట్ అవుతుందండి. ఏంటంటే ద స్టేట్ షెల్ నాట్ డినై ఎనీ పర్సన్
ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇది ఏంటంటే మొత్తం ఇంకోటి చెక్ చేస్తే ఇది దేశం అంతా వర్తిస్తుందండి, మన రాష్ట్రం ఒక దగ్గరే కాదు. ఈ ఆర్టికల్ 19(1)(g) నేను తెలుగులో చదువుతున్నానండి. వృత్తి లేదా వ్యాపారం కొనసాగించే హక్కు ప్రాథమిక హక్కుగా ఇచ్చింది రాజ్యాంగం. ఇది భారతదేశ పౌరులందరికీ ఉంది. అంటే ఒక వ్యాపారం చేసేవాడిని నేను కంట్రోల్ చేస్తాను, నిన్ను ఎలాగైనా సరే అద్దపాతాలను తొక్కేస్తానని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అనుకుంటే, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే, ఒక మంత్రివర్గం అనుకుంటే తప్పండి. ఎందుకంటే వీళ్ళకి ఆ హక్కు లేదు. ఈ హక్కు కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి నేను ఈ రోజు చెప్తున్నాను సాంబశివరావు గారు, ఇది డెఫినెట్ గా లిస్ట్ 1లో ఐటమ్ 60లో కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా చేయొచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇంకోటి ఉంది, పవర్ టు ఎగ్జంప్ట్ ఒకటి ఉంది. అంటే ఈ చేసిన రూల్స్ అన్నింటినీ వాళ్ళు ఎగ్జంప్ట్ చేయడానికి అవకాశం ఉంది వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఒక చేస్తే కేంద్రం దాన్ని వీటో చేసి నిర్వీర్యం చేయొచ్చు, తప్పలేదు. వచ్చిన బ్రేక్ తర్వాత కొండపదల్ గారు మాట్లాడతారు. ఎస్ కొండపత్ర గారు నమస్కారం. సాంబశివరావు గారు ఒక్క నిమిషం సార్, మనకి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అంటే మేము బ్రేక్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మద్యం అమ్మకాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వస్తుంది. దానికి ఇంతవరకు ఆన్లైన్ సిస్టమ్ లేదు, డీడీ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. కేవలం క్యాష్ మాత్రమే ఇవ్వాలి. అసలు మద్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ షాపులు అమ్ముతారో తెలియదు, ఎంత అమ్ముతారో తెలియదు, నిజంగా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుందో లేదో తెలియదు. అదంతా కూడా ఒక మాయా ప్రపంచం. దాన్ని ఆన్లైన్ చేస్తే గవర్నమెంట్ ట్యాక్స్ కరెక్ట్గా వస్తుంది. రేపొద్దున బట్టల షాపుల్లో కూడా మీరు ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అక్కడ కూర్చొని మొత్తం డబ్బులు అతను తీసుకొని ట్యాక్స్ మినాయించుకొని మిగతా ఏ మీ షాపులకు ఇస్తాం, అది కూడా ఒక నెల తర్వాత ఇస్తాం అని అంటే పరిస్థితి ఏంటి? మరి అలాగే మార్కెట్లో కూడా, మనకి సూపర్ మార్కెట్లో కానీ బట్టల షాపుల్లో కానీ ఈవెన్ చెప్పుల మార్కెట్లో కూడా మాకు ట్యాక్స్ సరిగ్గా రావట్లేదు కాబట్టి మేము ఆన్లైన్ సిస్టమ్ పెడతాం, మేము 1 మంత్ తర్వాత డబ్బులు ఇస్తామంటే ఎడిపోతారండి. ఏం జరుగుతుంది సార్ ఏపీలో అసలు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయ పరమైనటువంటి కక్షపూరిత ధోరణులతోనే చట్టాలు నిర్ణయాలు చేస్తా ఉంది. తప్పిస్తే ఇందులో ప్రజా సంక్షేమం కానీ ప్రజోపయోగం కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ రంగాన్ని ఉద్ధరించడానికి కానీ ఉద్దేశాలు ఎంత మాత్రమూ లేవు. ఇంకా దాని గురించి ఈ ప్రభుత్వానికి ఉంటాయి ఉండాలని కోరుకుంటాం కూడా అనవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ని గవర్నమెంట్ అమ్ముకొని ట్యాక్స్ మినహాయించుకొని నెలకో 2 నెలలకు డబ్బులు ఇస్తుంది, ఆయన అమ్మనిస్తాడా? మరి ప్రైవేటు వ్యాపారాలు చేసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చినట్టు, ఇందాక బొలిశెట్టి గారు చెప్పినట్టు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. దాని మీద పన్నులు వసూలు చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది, పన్నులు వసూలు చేసుకోవచ్చు. లేదా ఏదైనా అక్రమ కార్యకలాపాలు లేకపోతే పన్ను ఎగ్గొట్టే విధానాలు ఉంటే మరి దాడులు చేయవచ్చు, ఆంక్షలు ఎక్కువ పెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. అంతే తప్ప అన్ని వ్యాపారాలని ప్రభుత్వమే చేస్తుంది అంటే, ఓ పక్క కేంద్రంలోనేమో ప్రభుత్వం వ్యాపారాలు చేయదని అన్ని అమ్మేస్తున్నారు ఇండస్ట్రీలు, ఇక్కడేమో మరి మద్యం ప్రభుత్వం అమ్ముతుంది, ఇసుక ప్రభుత్వం అమ్ముతుంది, సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్ముతుంది, మాంసం కూడా, మాంసం చేపలు కూడా. ఇప్పుడు ఇక్కడ సమస్య ఆన్లైన్ టికెట్ల గురించి కాదు, ఆల్రెడీ బుక్ మై షో ఇట్లాంటివన్నీ చాలా మంది ఇవాళ కుర్రాళ్ళు ప్రతి వాడి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంటా ఉంది, స్మార్ట్ ఫోన్లోనే టికెట్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్తున్నాడు. ఎవరు కూడా ఈ రోజున థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా టికెట్ కొనాలి, నిక్యూలో నుంచోవాలనే అంత తాపత్రయం కూడా లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం చేయడం అనేది దాని ఉద్దేశం, దాని వెనకున్న ఉద్దేశం మాత్రం బాగాలేదు. అయితే సేమ్ టైం బెనిఫిట్ షోలు ఇవ్వమంటున్నారు, లేకపోతే అదనపు షోలు ఇవ్వమంటున్నారు. ఇవన్నీటి మూలాన కూడా ఇవన్నీ కూడా రాజకీయ పూరితమైనటువంటి కక్షతో పెట్టిన నిర్ణయాలే తప్ప వేరేమీ కాదు. కానీ మరో పక్క సినిమా రంగం కూడా సడన్ గా ఆన్లైన్ బిజినెస్ గవర్నమెంట్ చేస్తానంటుంది, బెనిఫిట్ షోలు ఇవ్వనంటుంది, అడిషనల్ షోలు ఇవ్వనంటుంది అనగానే బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి సినిమా పరిశ్రమకు కూడా ఎందుకు వచ్చిందంటే, సినిమా పరిశ్రమను కూడా ఒక విధంగా మోనోపోలీ ఆక్రమించి మోనోపోలీతో సినిమా పరిశ్రమని ఒక రిస్ట్రిక్ట్ చేసి మరి కేవలం కొద్ది మంది స్వార్థం కోసం ఇలా తయారు చేసినందువలన కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదో హఠాత్తుగా నిర్ణయం చేయగల బెంబేలు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కేవలం ఆ నలుగురు 4 కుటుంబాలు 4 వ్యక్తులు సినిమా పరిశ్రమను ఆక్రమించి
వాళ్లే హీరోలు, వాళ్లే నిర్మాతలు, వాళ్లే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్లే ఎగ్జిబిటర్ల లాగా తయారైపోయి రాష్ట్రంలో థియేటర్లన్నీ దగ్గుబాటి సురేష్, దిల్రాజు, అల్లరవిందు ఇట్లా నలుగురు చేతుల్లో ఉన్నాయి రాష్ట్రంలో థియేటర్లన్నీ. మరి ఈ రోజున వ్యాపారంలో కూడా వాళ్ళు పూర్తి ఆక్రమించేసి వాళ్ళ పిల్లల్ని హీరోలు అలా చేశారు, చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఇష్టం, అదే అందరికీ హక్కు ఉంది. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ హీరోనే చూడాలి, ఆ సినిమా బాగుండకపోయినా ఆ హీరోనే చూడాలి, మీకు కంపల్షన్ పెట్టారు. ఇది ఎలాంటిది అంటే మీ ఊర్లో నాలుగు కిరాణా కొట్లుండి వాళ్ళు వేరే వాళ్ళని వచ్చి కొట్టు పెట్టుకోనియకుండా చేసి వీళ్ళు మాత్రం ముక్కిపోయిన బియ్యం పురుగులు పట్టిన కందిపప్పున అధిక రేట్లకు అమ్మితే మీ పరిస్థితి ఏంటి? ఇవాళ సినిమా అదే, మనం ముక్కిపోయిన బియ్యం పురుగులు పట్టిన కందిపప్పే మన సినిమాలన్నీ కూడా. కానీ మరి ఎంటర్టైన్మెంట్ కోసం అవి తప్ప వేరే మార్గం లేదు. ఈ రోజున ఓటీటీ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఓటీటీ ప్లాట్ఫామ్ను ఓపెన్ చేస్తే తెలుగు సినిమాల వైపు వెళ్ళబుద్ధి కావడల్లా. ఏ మలయాళమో, ఏ కన్నడమో, హిందీనో, లేకపోతే ఇంగ్లీషో వేరే భాషల్లోకి వెళ్ళి చూస్తా ఉన్నాను తప్పిస్తే తెలుగు సినిమా అనగానే పూర్తిగా ఒక్కదాని మీద కూడా కాసేపు కూడా దృష్టి పెట్టలేకపోతా ఉన్నాం. మరి ఆ స్థాయికి సినిమాలను తీసుకెళ్లిపోయారు. మరి బడ్జెట్లు అనవసరంగా పెంచేశారు. ఏ బాహుబలి లాంటి దానికో పెద్ద బడ్జెట్ అయింది అంటే దాన్ని మనం సమర్థించవచ్చు. మరి ఒక చిన్న ఫ్యామిలీ మూవీ కూడా వందల కోట్లు అవుతా ఉంది అంటే మరి దాన్ని అంతవరకు తీసుకెళ్ళి ఆ సినిమాలు బాగోక మరి మామూలుగా వదిలితే రెండో వారం సినిమా ఆడదయ్యే, అందుకని గబగబా బెనిఫిట్ చూలేసి 1500 టికెట్లు అమ్మేసుకొని మొదటి వారంలోనే వసూలు చేసుకొని ఆ పేడ అంతటితో వదిలించుకున్న పద్ధతికి వెళ్ళిపోయింది కనుక సినిమా పరిశ్రమ కూడా. ఇప్పుడు కంగారు పడాల్సి వస్తా ఉంది. మరి అది అందువలన ఏంటంటే మనం మన దగ్గర క్వాలిటీ లోపించింది, మనం చేసే బిజినెస్ విధానం లోపించింది, మొనోపోలీకి వెళ్ళిపోయాము. ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు ఇది ఎసెన్షియల్ కమాడిటీ కాదు, సినిమా నిత్యావసర వస్తువు కాదు. అందువలన ఏంటంటే మీ ఊళ్ళో ముక్కిపోయిన బియ్యం అమ్ముతా ఉంటే మీరు తిరగబడి యుద్ధమైనా చేస్తారు, కానీ సినిమా బాగా లేకపోతే మానేస్తారు చూడటం, అంతకంటే ఏం జరగదు. అందువలన ఈ ప్రభుత్వానికి అంతో ఇంతో ఆదాయం వస్తుంది, సరే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏం సినిమాలు తీసుకుంటున్నారు, ఎంత టికెట్లు అమ్ముకుంటారు, ఇష్టం ఉన్నాడు కొనుక్కొని చూస్తాడు, లేనివాడు మానేస్తాడు, సామాన్యుడికి వినోదం అందుబాటులో లేదనేది అబద్ధం ఈ రోజున. ఎందుకంటే మీకు స్మార్ట్ ఫోన్లో ఇంట్లో అందరు సినిమాలు చూసుకుంటా ఉన్నారు, అన్నీ కూడా ఈ రోజున పైరసీలు వస్తానే ఉన్నాయి సినిమాలు, ఎంత పెద్ద సినిమాలు కూడా అనేక మరి ప్లాట్ఫామ్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో, ఎవరైతే వారిని వచ్చి కలవలేదో, అహంకారపూరితంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవమా? ఓ ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉండొచ్చు. లేదు లేదండి, ఇప్పుడు చరణ్ హీరోలందరూ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోను ఆడియో ఫంక్షన్లోను ఈ ప్రజలు నా ప్రాణం, ఈ నా ఫ్యాన్స్ నా ఊపిరి, ఈ నా ఫ్యాన్స్ నా రక్తం అని చెప్పి ఇలా మాట్లాడుతున్న అటువంటి హీరోలందరూ కూడా ఈ రోజున వరదలు వస్తుంటే ఆ పాదయాత్ర చేస్తున్న రైతులు వాళ్ళకు వచ్చిన విరాళాల నుంచి జిల్లాకు ఒక 500,000 పంపించగలిగారు, కానీ ఒక హీరోకి మనసు రాలేదు. మరి అమరావతిలో మహిళల్ని ఆదాన పడేస్తూ అంతా ఉంటే మరి పోలీసులు బూటకాళ్ళతో కడుపుల్లో తన్నే పరిస్థితి వస్తే మరి అసలు అక్కడ అమరావతి మహిళలపై జాలి చూపించిన వాళ్ళు లేడు. మరి నాకు వైజాగ్లో స్టూడియోకి స్థలం కావాలి, నీ మూడు రాజధానులు అబ్బో బ్రహ్మాండం అనే హీరోలు ఉన్నారు, మరి వాళ్లే వచ్చి శాలువాలు కప్పి విందు భోజనాలు చేసి వెళ్తా ఉన్నారు. అయితే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ వాళ్ళకి అర్థం కాల, మనం ఏదో మూడు రాజధానులు గొప్ప అని చెప్తే మనకు వైజాగ్లో స్టూడియో స్థలం, వైజాగ్లో స్టూడియో స్థలం ఏదో కొనుక్కోవచ్చు. ఆ దిక్కుమాలి స్థలం కోసం మరి మరి ఏ ప్రజల ఆదరణ నుంచి మీరు ప్లాట్ఫారం నుంచి కోట్ల రూపాయల బంగాళాల్లోకి వెళ్ళారో ఆ ప్రజలను గురించి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించని యొక్క వ్యవహారం మారిపోయింది ఇది. రైట్ రైట్ గారు, ఆ సబ్జెక్ట్ డిఫరెంట్, వన్ మినిట్. పరిశ్రమ కోరిన విధంగా ట్రాన్స్పరెన్సీ కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ రేట్స్ని కాలానుగుణంగా సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జిఎస్టీగా ట్యాక్సెస్ ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై
పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని చెప్పి గౌరవనీయ చిరంజీవి గారు ట్వీట్ చేశారు సార్. ఒక మరి మనకి రామ్ సత్యనారాయణ గారు ఇందా నుంచి వెయిట్ చేస్తారని చెప్పండి సార్. గురుగారు నమస్కారం అండి. కొండపల్లి గారు మీరు ఎంత కొన్ని విషయాలు చెప్పారు చూడండి. సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తున్నారు కదా, నిన్న సీడెడ్లో రాయలసీమలో కరువు వస్తే ఫస్ట్ అల్లు అరవింద్ గారు 10 లక్షల రూపాయలు డొనేషన్ ప్రకటించారండి. అతను కూడా మా సినిమా ఓడే. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే కరోనా కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి సినిమా వాళ్ళు సాయం చేయలేదండి. మన సినిమా ఇండస్ట్రీ కోట్ల రూపాయలు ఆ సీఎంకి ఈ సీఎంకి డబ్బిచ్చారు మీకు తెలుసు పెద్దవారు. రెండోది సినిమా వాళ్ళు ఏం చేస్తారని అడిగారు. మూడో విషయం అండి, ఇక్కడ 24 క్రాఫ్ట్స్కి 3 సార్లు CCC అనే పేరు మీద చిరంజీవి గారు మహేష్ బాబు గారు వీళ్ళందరూ కలిసి డబ్బు కలెక్ట్ చేసి ప్రతి కార్మికుడి ఇంటికి డబ్బు సరుకులు పంపించిన ఘనత భారతదేశంలో ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ దక్కిందని దయవుంచి మీరు అర్థం చేసుకోవాలి. ఇక నాలుగో విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, అందరికీ ఇస్తున్నారు, ప్రతి ఇంట్లో 5-6 సంక్షేమ పథకాలు ఉన్నాయి, మరి సినిమా వాళ్ళకి ఎందుకు పథకాలు ఇవ్వలేదు? ఇంకోటండి, కరోనా టైంలో థియేటర్లు క్లోజ్ చేస్తే మీరు గవర్నమెంట్ వారు క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తే దానికి మినిమం కరెంట్ బిల్ కట్టమని అడిగారు. మినిమం అలా మేము వాడడానికి మినిమం ఏం కడతాం దాన్ని తగ్గించండి అని అడిగితే అది కూడా గవర్నమెంట్ తగ్గించలేదు. అంటే మీరు సినిమా వాళ్ళని తిడుతున్నారు, దానికి మీకు సపోర్ట్ జరిగిన విషయాలు తప్పు జరిగిన విషయాలు కాదు సార్. నేను చెప్పిన వాటిని సమాధానం చెప్పండి. సినిమా వాళ్ళు ఏం స్పందించలేదని స్పందించారు లేదా? నీకెందుకు చెప్పలేను నేను సార్? నువ్వు నిర్మాత కాకముందే పాలకొల్లులో నన్ను కలిసావు, మన ఇద్దరు పరిచయం ఉంది, నువ్వు మర్చిపోయావు నన్ను. నాకు తెలుసు గురుగారు తెలుసు. రైట్ వన్ మినిట్. రైట్ బొలిశెట్టి గారు, ముఖ్యంగా సినిమా పరిశ్రమని అనుగతొక్కటానికి హీరోల్ని దారిలోకి తెచ్చుకోవడానికి రాజకీయ పార్టీలు నడుపుతున్న కొంతమంది సినిమా వాళ్ళని బెదిరించడానికే ఈ పని చేస్తున్నారన్నది ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం తరఫున కూడా ఒక వాదన ఉంది, ఏ సినిమా హీరో అయినా మొదటి వారంలోనే 100 కోట్లు సంపాదించాం, 100 కోట్లు టార్గెట్ చేశాం, ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్పి పేపర్ ప్రకటనలు ఇచ్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా వినోద పన్ను మాకు రావట్లేదు కాబట్టి సరైన విధానంగా సరైన పద్ధతుల్లో పన్ను వసూలు చేసుకోవడానికి తప్ప ఏ విధంగానూ మాకు సంబంధం లేదు. అంతేకాకుండా పేద ప్రజలు, కేవలం సినిమానే వినోదంగా భావించే ప్రజలు, వాళ్ల కోసమే సినిమా టికెట్లు తగ్గించాం, ఇందులో ప్రభుత్వానికి ఏం లాభం, వైసీపీ పార్టీకి ఏం లాభం, అసలు పార్టీకి దీనికి ఏం సంబంధం అంటున్నారు. అయితే రామ్ సత్యనారాయణ గారు ఒక విషయం చెప్పారు సార్, ఏం లేదు వైసీపీ కార్యకర్తలు బాగా సంపాదించుకునే అవకాశం ఉంది, ఎట్లా అంటే టికెట్లు మొత్తం వాళ్ళకే అమ్మేస్తారు, ఇల్లు వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు, ఏముంది దాంట్లో? నేను అంటే వైసీపీ కార్యకర్తలు కాదండి, ఆన్లైన్లో టికెట్లు అమ్ముతున్నారు సార్, 100 రూపాయలు టికెట్ అమ్ముతున్నారు కదా. రేపు RRR సినిమా వచ్చింది, మీరు 100 రూపాయలకి అమ్ముతారు, మేమే అంటే నేనే అనుకున్న ప్రేక్షకుడుగా నేను 100 టికెట్లు దాంట్లో బుక్ చేసుకుంటా, నేను బ్లాక్లో అమ్ముకుంటా సార్. ఏం అవసరం, మీరు వైసీపీ సభ్యత్వం ఉంటేనే టికెట్ ఇస్తాను అని చెప్తే కూడా ఏం చేయలేరు మీరు ఇక్కడ. ఎస్ బొలిశెట్టి గారు సార్, సార్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక మంచి వే అవుట్ ఇచ్చారండి, చేసిన తప్పిదాన్ని కవర్ చేసుకుని ముందాగా ప్రభుత్వం ముందుకు రావడానికి ఒక అవకాశం ఇచ్చారు, ఒక విన్నతి రిక్వెస్ట్ ఇచ్చారు. ఆ రిక్వెస్ట్ ను వాళ్ళు హానర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ముందాగా చాలా మంచిగా మిగతా రాష్ట్రాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేదవాళ్ళు సినిమా చూడాలి తప్పనిసరిగా, అందు గురించే ఒక క్లాస్ తగ్గించి పెడతారు ఇప్పుడు కూడా ముందుని. అవుది ఒకటి. రెండోది ఏంటంటే ఒక సినిమా, ప్రతి సినిమా క్లాసిఫై చేయాలండి కాస్ట్ ను బట్టి. అంతేగాని అన్ని సినిమాలకి ఒకటే రేట్ అమ్ముతాం, అన్ని కార్లు ఒకటే రేటుకి అమ్మాలి ఆంధ్రప్రదేశ్ లో, బెంజ్ కార్ అయినా ఆడీ కార్ అయినా మారుతి కార్ అయినా ఒకటే కార్ ప్రజలందరికీ తక్కువ రేట్లో కార్లు ఇద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే భారతదేశం సినిమా అంతర్జాతీయ, తెలుగు సినిమా, భారతదేశ సినిమా కాదు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దాన్ని ఇప్పుడు ఇది నాశనం చేస్తుంది అది. కాబట్టి చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసినట్టు ఆ చిరంజీవి గారి విజ్ఞప్తిని మన్నించి వాళ్ళని ఒక దారిలోకి వచ్చి, ఎప్పుడు కూడా అంటే అన్ని సినిమాలకి రేట్ కాదండి, ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే ఇగో ఈ సినిమాకి మాకు ఇంత నెక్స్ట్ ఇంకోట్ ఇందాక మీరు చెప్పారు 100 కోట్లు 200 కోట్లని, ఈ రోజు వరకు ఏ హీరో కూడా ఏ పత్రికలో కూడా ప్రకటన ఇంత కలెక్షన్ వచ్చిందని ఎప్పుడు చెప్పలేదండి. అది ఫ్యాన్స్ వేసుకుంటారు, ఫ్యాన్స్ వేసుకుంటారు అది వేరు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్ టికెట్ మొత్తం అంతా ఆన్లైన్ కి వచ్చిందో ఒక్క రూపాయి అబద్ధం ఆడడానికి లేదు కదండి, వస్తున్న డబ్బులు ఎందుకు కాదంటారు వీళ్ళకి చేతికి. ఇవాళ మొదటి రోజు 500 రూపాయలకి అమ్మారనుకోండి టికెట్, 500 రూపాయలకి అమ్మడం వల్ల ప్రభుత్వానికి 100 రూపాయలు 150 రూపాయలు ట్యాక్స్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది. అలా కాదు, 100 రూపాయలకి అమ్మండి అంటే ట్యాక్స్ తగ్గిపోయింది కదా,
ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు, ఫలానా ప్రొడ్యూసర్ నాశనం అయిపోవాలి, ఫలానా మెగా ఫ్యామిలీ నాశనం అయిపోవాలి అనుకోవడం కరెక్ట్ కాదండి. ఇది ఒక టార్గెట్ చేసి, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఉన్నారని, నెక్స్ట్ ఆ ఫ్యామిలీ నుంచే మనకు థ్రెట్ ఉందని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని, పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్ గా ధైర్యంగా చెప్పారండి, నేను ఈ రోజు చెప్తున్నాను మూవీ ఇండస్ట్రీ అంతా ఒక తాడు మీద నిలబడి, ఎస్ ఇది అన్యాయం, ఇలా చేస్తే కుదరదు, మాకు ఇంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు న్యాయం కావాలని చెప్పి రాష్ట్రం అడ్డు లేకపోతే కేంద్రం నుంచి తీసుకోవచ్చండి, లేకపోతే న్యాయం న్యాయశాఖ నుంచి న్యాయస్థానం నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితులు, ఇప్పుడు ప్రస్తుతం భగవంతుడి దయ వల్ల ఇది వరకు బ్లాక్ లో ఉండేది, ఇప్పుడు ప్రతి హీరో వైట్ లోనే తీసుకుంటున్నాడు, ఆఖరికి డబ్బు అప్పించి మా ఇప్పుడు మీ విత్తవాళ్ళు కూడా వైట్ లోనే అప్పిస్తున్నాడు, ఇండస్ట్రీ మొత్తం వైట్. బొల్శెట్టి గారు, బొల్శెట్టి గారు, ఒక ఇంపార్టెంట్ విషయం మీ దృష్టి తీసుకురావాలి. ఇందాక కొండబద్దల సుబ్బారావు గారు చెప్పింది వాస్తవం, నేనే అనేక మార్లు డిబేట్ చేశాను కూడా. ఈ సినిమా పరిశ్రమ అంతా కూడా చాలా వరకు కొందరు గుప్పెట్లో ఉండిపోయింది. థియేటర్స్ వాళ్ళయే, ప్రొడ్యూసర్స్ వాళ్లే, దర్శకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, సినీ హీరోయిన్ హీరోలు వాళ్లే, వాళ్ళు ఇష్టం వచ్చిన కథ మన మీద రుద్దుతారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమానే వాళ్ళ థియేటర్లో చేస్తారు. చిన్న సినిమా నిర్మాతలు, చిన్న చిన్న హీరోలు, చిన్న చిన్న హీరోయిన్లు కళ కోసం తపించే కళా హృదయులు, కళామ తల్లి కోసం మాత్రమే బతికేవాళ్ళు సినిమాలు తీసినా, మంచి సినిమాలు తీసినా థియేటర్లు దొరకని పరిస్థితి కలగజేస్తున్నమాట వాస్తవం. ఇటువంటి లోపాలు సినీ పరిశ్రమలో పెట్టుకొని, ఇటువంటి లోపాలు సవరించుకోవడానికి ఇష్టపడని ఈ బడ హీరోలు నిర్మాతలు వీళ్ళంతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాక ఇంకెలా ప్రవర్తిస్తారనుకుంటున్నారు? సార్, చాలా సింపుల్ అండి. మీరు అడిగిన చాలా బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం కూడా చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మా ప్రతి దగ్గర సచివాలయాలు కట్టినట్టుగా ప్రతి దగ్గర చిన్న చిన్న థియేటర్స్ కట్టమనండి, ఫ్రీ ఓన్లీ చిన్న సినిమాలకి ఆ థియేటర్లు ఇమ్మనండి, ప్రభుత్వాన్ని డైరెక్ట్ సాయం చేయమనండి. ఎవరు వద్దన్నారు? ఎవరు వెళ్తారండి? ఇవాళ మంచి సినిమా చిన్న థియేటర్లు ఆడినా ప్రజలు వెళ్తారండి, బాగుంటే శంకరాభరణం చిన్న థియేటర్లు ఆడిందని మానేరు, వెళ్తారు. ఎందుకు ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకూడదు? ఇదే ముఖ్యమంత్రి గారు ఆ చర్య తీసుకుంటే చిన్న నటులు హ్యాపీ అవుతారు, చిన్న నిర్మాతలు హ్యాపీ అవుతారు, ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇగో ఇక్కడ 10 రూపాయలకి ఇదివరకు అన్న క్యాంటీన్ లో 5 రూపాయలకు భోజనం పెట్టినట్టు ఇక్కడ 5 రూపాయలకు సినిమా చూడొచ్చు, మీకు మంచి సినిమా చూపిస్తామని అన్నారు అనుకోండి, బ్రహ్మాండం ఉంటుంది. ప్రోత్సాహకాలు ఇవ్వాలండి. బేసిక్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న తప్పు ఏంటంటే కక్ష సాధింపు ధోరణి. ఇందాక కుండబద్దలు గారు చెప్పినట్టు ఏదైనా సరే డిబేట్ లేకుండా ఒక బిల్లు ఏంటండి, ఈ బిల్లు మీద డిబేట్ పెట్టారా? బిల్లు కాపీ మీ దగ్గర ఉందా? బిల్లు కాపీ నా దగ్గర ఉందా? బిల్లు కాపీ మీడియాలో ఉందా? ఏ బిల్లు నిన్న పాస్ చేశారంటే పేరు నాని ఎవరు ప్రజాప్రభుత్వం కదా, ఎక్కడ ప్రజాప్రభుత్వం? ఎందుకు పబ్లిక్ ఇవ్వలేదు? ఎందుకు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేజ్ చేస్తాడు కదా, బిల్లు ఫ్రంట్ పేజ్ లో ఎందుకు అడ్వర్టైజ్ చేయలేదు న్యూస్ పేపర్ లో? ఎంత దొంగ బిల్లులు తీసుకొచ్చి దొంగతనంగా అప్రూవ్ చేసుకుని నిలబడు, ఇవి మళ్ళీ కొట్టేస్తారు, ఆ మూడు రాజధానులాగా అవుతుంది. ఎందుకు ఇది ఏదో పనులు చేయడం అండి? మంచి పనులు చక్కటి పనులు చేయాలంటే డిబేట్ పెట్టమనండి. ఇది తప్పు జరుగుతుందని చెప్పమనండి. విశాఖపట్నంలో 10 థియేటర్లు చిన్న సవరణ. బొల్శెట్టి గారు క్షమించాలి, వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్ని కూడా మరి ఏ పనులు అంటారు మీరు? అంటే కులంతో తిడతారు, మతంతో తిడతారు, మద్యం అమ్ముతారు, ఇసుక అమ్ముతారు, మాదక ద్రవ్యాలు అమ్ముతారు, ఇంకేమనంటే మీదబడి కొడతారు, బూతులు తిడతారు, ఎవరెంత తిడితే అంత గన్మెన్లు ఇస్తారు, ఎవరంత తిడితే అంత మంచి శాఖలు దొరుకుతాయి, ఎవరంత తిడితే ఆయన అంత సంతోషిస్తుంటారు. ప్రజలు 30 మంది ఓటేసిన ప్రజలు నీళ్ళల్లో కొట్టుకుపోతే ఇంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళని ముఖ్యమంత్రి గారు ఉన్న ఆ రాష్ట్రంలో మంచి పనులు అంటే ఏంటి సార్? ఇవే కదా మంచి పనులు, వాళ్ళ దృష్టిలో అవే మంచి పనులు. ఎవరిని ఎంత హింసిస్తే, ఎవరంత ఏడుస్తుంటే, ఏ వర్గం ఎక్కువ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అంత కదా సంతోషిస్తున్నారు సార్. ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది. ఈ రోజు ఆ 4 ప్రొడ్యూసర్లు థియేటర్లను గుప్పెట్లో పెట్టుకున్నారంటే మీరు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో అక్కడ థియేటర్లు కట్టేసి తక్కువ ధరకు థియేటర్లు రిలీజ్ చేశారు అనుకోండి, వాళ్ళ దారి దిగొస్తారు సార్, మా దాంట్లో చూపిస్తున్నారు మీరు ఆపండి అని చెప్పి వాళ్ళే కాలు కొట్టుకుంటారు. ఇప్పుడు కూడా కొండభద్రగారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ కొండభద్ర గారు, దీంట్లో అంటే ప్రభుత్వం కేవలం పన్ను కోసమే, సరళీకృతమైన పన్ను కోసమే, పారదర్శకమైన పన్ను కోసమే సినిమా వాళ్ళు ఎగ్గొడుతున్నారు కాబట్టి, థియేటర్లు మోసం చేస్తున్నారు కాబట్టి పన్ను కోసమే ఇటువంటి పని చేస్తుందంటారా? దీని వెనకేమన్నా మిగతా అన్ని విషయాల్లాగా ఒక రకమైన భావన ఏమైనా ఉందా? వేధింపు చర్యలు ఉన్నాయా? అసలు ఏంటి దీని మర్మ వెనుక? పేర్ని నాన్నగారు చెప్తా ఉన్నారు, కేవలం వినోద పన్ను పర్ఫెక్ట్గా వసూలు చేసుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలు జరుపుకోవడానికి మాత్రమే ఈ పని చేశాం, పేదలకి తక్కువ స్థాయిలో టికెట్లు అమ్మడం మంచిదే కదా అన్నారు. వారు ఒక ప్రశ్న వేశారు, బొల్శెట్టి గారు ఒకటి ఇంపార్టెంట్ అన్నారు,
సజ్జల రామకృష్ణారెడ్డి గారి శాలరీ ఎంత, వాలంటీర్ శాలరీ ఎంత, వారంతా ఈక్వల్ చేయండి అంటే ఆయనకు అంత శాలరీ ఎందుకు, వీరికి ఎంత శాలరీ ఎందుకు. అలాగే ఇవాళ విజయవాడ కానీ గుంటూరులో కానీ మరి మామూలుగా బడ్డీ కొట్టు దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు టీ ఉంటుంది, 5-స్టార్ హోటల్లో 150 రూపాయలు ఉంటుంది, అన్నీ ఒకేలాగా చేయండి. ముఖ్యమంత్రి గారికి అంత శాలరీ ఎందుకు, ముఖ్యమంత్రి గారికి అంత గన్మెన్లు ఎందుకు, ముఖ్యమంత్రి గారికి అంత సెక్యూరిటీ ఎందుకు, వారికి అన్ని ఇల్లు ఎందుకు, అన్ని రాష్ట్రాల్లో ఇల్లు ఎందుకు, మరి మిగతా వాళ్ళలాగా ఉండొచ్చు కదా. ప్రభుత్వం ఏం చెప్పినా కూడా అదంతా పూర్తిగా శుద్ధ అబద్ధం అండి. ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు. ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, ఈ ప్రభుత్వంలో ముస్తాయిదా బిల్లులు తయారు చేయటం లేదు, బిల్లు కాపీలు ముందుగా సభ్యులకు అందటం లేదు, చర్చ జరగదు, డిబేట్ ఉండదు, ఎక్స్పర్ట్ల ఒపీనియన్లు తీసుకోరు, ఏమీ ఉండవు. ఏమీ ఉండకుండా ఒక డొల్ల వితండ వాదన, అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బుర్రలో నుంచి వచ్చినటువంటి ఆలోచనల్ని అందరూ కూడా వల్లె వేస్తారు. పూర్వం గురుకులాల్లో గురువులు వేద పాఠాలు చెప్తారు, ఆయన చెప్తే విద్యార్థులంతా కూడా అదే సేమ్ రిపీట్ చేస్తారు. అలాగా మరి చేస్తుందే తప్పిస్తే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఆన్లైన్ టికెట్ ప్రభుత్వం అమ్ముకుంటుందనే దానిలో ఎంత మాత్రము కూడా సమంజసత లేదు. మరి ఏదైనా నిజంగా మీకు పేదవాళ్ళకి మరి టికెట్లు అందుబాటులో ఉండాలి అనుకుంటే, ఇందాక బొల్సెట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏదైనా మరి ఒక సెక్షన్ ఆఫ్ ఇదిగో ఇంత సీటింగు ఈ రేట్లలోనే ఉంచాలి అని నేను నియంత్రణ ఏమైనా పెట్టే పరిస్థితి ఉంటే అలాంటి నిర్ణయాలు చేస్తే మంచిది తప్ప, మరి ఏదో చేసి మరి తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం అని చెప్పిన పద్ధతిగా చేస్తే అది సరైనది కాదు. వినపడుతుంది సాంబశివరావు గారు? ఎస్ సార్, ఎస్ సార్, కంటిన్యూ. మరి అలాగే ఇప్పుడు సినీ పరిశ్రమ పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి రెండు ఎట్లా ఉన్నాయంటే, కొట్టిన వాడు దుర్మార్గుడే కానీ కొట్టించుకున్న వాడి మీద కూడా జాలి పడలేనటువంటి పరిస్థితి. మీకు తమిళనాడులో ఒకసారి నిర్మాతలు, థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి ఒక తీర్మానం చేసి ఒక మీటింగ్ పెట్టారు, ఏది హీరోలంతా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అని. రజనీకాంత్ నే రెడీ అన్నాడు. అంతా మీటింగ్ అయిన తర్వాత కమల్ హాసన్ కూడా పిలిచారు. కమల్ హాసన్ చక్కగా ఒక ప్రపోజల్ పెట్టాడు, నేను కూడా రెడీ. అప్పట్లో 40 లక్షలు తీసుకున్నారు రజనీకాంత్ గాని కమల్ హాసన్ గాని, మేము మీరు చెప్పిన రెమ్యునరేషన్ తీసుకుంటాం, మీరు చెప్పిన రెమ్యునరేషన్ కే నటిస్తాం. అయితే ఒక సంవత్సరంలో నాతో ఎన్ని సినిమాలు తీస్తారు, రజనీకాంత్తో ఎన్ని సినిమాలు తీస్తారు, సత్యరాజ్తో ఎన్ని తీస్తారు, శివాజీ కుమారుడు ప్రభుతో ఎన్ని తీస్తారు, లేకపోతే ఒక పాండ్యరాజన్ అనే కమెడియన్తో ఎన్ని తీస్తారు, మీరే ఒక లిస్టౌట్ చేసి ఇదిగో ఈ హీరోతో ఇన్ని సినిమాలు తీస్తాం, ఈ హీరోకి ఎంత ఇస్తాం, ఈ హీరోకి ఎంత ఇస్తాం అని చెప్పి మీరు నిర్ణయం చేయండి, ఆ ప్రకారం సినిమాలు తీయండి అని కమల్ హాసన్ చెప్పాడు. చెబితే ఎవరు ముందుకు రాలా, ఎందుకు రాలా? ఇవి మార్కెట్ ఉన్న హీరోతోనే చేస్తాడు ఎవడైనా, మార్కెట్ ఉన్న హీరోకి ఎంత అడిగినా ఇస్తారు, దాన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? అందువలన ఇక్కడ సినిమా హీరోలు పారితోషికం సమస్య కాదు, ఇక్కడ పారితోషికం సమస్య కాదు, సినిమా క్వాలిటీ పడిపోయింది, మోనోపోలీ వచ్చింది, మోనోపోలీ వచ్చాకే క్వాలిటీ పడిపోదు జనరల్ ఎక్కడైనా. ఎందుకంటే మరి వేరే అమ్మే షాప్ వాళ్ళు లేనప్పుడు ఈ షాప్ వాడు ఏది పడితే చెత్త సరికి అమ్ముతాడు మనకి, మనం కొనుక్కోక తప్పనిసరి పరిస్థితి. అందుకని ఈ రోజున ప్రొడక్షన్ క్వాలిటీ లేదు, ప్రొడక్షన్లో క్వాలిటీ లేనప్పుడు కంపల్సరీగా ఏది వేరే మార్గాలు అనుసరించాలి, మరి ఆ పెట్టిన డబ్బులు రావడానికి, లాభాలు రావడానికి. మరి వాళ్ళకి తోచిన మార్గాలు వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు, అందువలన ఈ రోజున వాళ్ళు కూడా బెంబేలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టుకుంటే మాకేమనే పరిస్థితి సినిమా పరిశ్రమ దగ్గర లేదు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపాలు. ఇప్పుడు ఒకప్పుడు సత్యనారాయణకి బాగా తెలుసు, శాటిలైట్ సినిమాలని ఒక వేవ్ నడిచింది తెలుగు సినిమా ఫీల్డ్లో. మరి ఈ శాటిలైట్ టీవీలు వచ్చిన తర్వాత ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళు చిన్న సినిమా నిర్మాతలను ప్రోత్సహిద్దాం, చిన్న సినిమా నిర్మాతలు చిన్న చిన్న సినిమాలు తీస్తే టక్కును మనం అవసరమైతే కొంత ప్రొడక్షన్లోనే ఎదురు పెట్టుబడి పెట్టైనా సరే కొందామని బయలుదేరారు. అందులో సత్యనారాయణ గారు చాలా సినిమాలు తీసి ఉంటాడు ఆ శాటిలైట్ సినిమాల్లో. అప్పుడు ఏం చేశారండి, ఈ శాటిలైట్ సినిమాలనే అమ్మకం ప్రపోజల్ రాగానే అడ్డమైన వాళ్ళు బయలుదేరారు. సెన్సార్కు 6,000 అడుగులు ఉంటే చాలు, 6,000 అడుగులది ఏదో ఒకటి తీస్తారు ఎవరో ఒకరిని పెట్టేసి, ఆ తర్వాత ఏదో మరి చిరంజీవి సినిమాలో ఎడిటింగ్ రూమ్ లో మిగిలిపోయిన ఫిల్మ్లో జాయిన్ చేసి అవి కూడా ఇచ్చారు. ఆ దెబ్బకి ఆ కొన్న సినిమా ఒక్కటి రోజున జెమినీ టీవీలో వేసుకోలేని పరిస్థితి ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళది. అందుకని ఏదైనా ఒక మంచి అవకాశం ఏదైనా ఇచ్చినా కూడా సద్వినియోగపరుచుకునే గుణం కూడా ఉండదు మన దగ్గర.
సహజంగానే అది ఒక సినిమా నిర్మాతలని కాదు కొత్త కొత్త వాళ్ళని కూడా బయలుదేరి అందులో పోతాం ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఫిక్స్డ్ గా కొద్దిమంది ఉన్నారు అందువల్ల ఏంటంటే సినిమా పరిశ్రమలో కూడా ఒక నియంత్రణ లేదు నియంత్రణ అంటే రెమ్యునరేషన్ల దగ్గర బడ్జెట్ల దగ్గర కాదు ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి పెద్ద బడ్జెట్ కావాలి అటువంటి బడ్జెట్ తీయడానికి మనకేం మరి మన తెలుగు భాషకి మనకు మార్కెట్ లేదు కానీ వాళ్ళు అనేక భాషల్లో విడుదల చేసుకొని మార్కెట్ చేసుకునే విషయంలో కొంత తెలుగుచాటలు ప్రదర్శించి మార్కెట్ చేసుకొని వాళ్ళు నష్టపోకుండా బయటపడగలిగారు అంతేగాని బయట చెప్పినట్టు వేల కోట్లు ఏం రాలేదు బాహుబలికి వేల కోట్లు వస్తే దానికి ట్యాక్స్ కడితే సరిపోద్ది వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది నిర్మాతలు అందువల్ల ఏంటంటే ఎక్కడైనా సరే మనం ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కోగలిగే స్థితిలో మన పరిశ్రమ ఉండాలి మన వ్యాపారం ఉండాలి ఆ తర్వాతనే మనం ఎదుటివాడి సంబంధించి మనం మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఎదుటివాడు కూడా దురుద్దేశంతో మన మీదకి వస్తూ ఉంటే ఇప్పుడు రాజకీయంగా టార్గెట్ చేసింది మాత్రం బలిశెట్టి గారు చెప్పింది నిజం సత్యం ఒక కుటుంబం ఇక్కడ మొనోపాలీగా ఉంది మరి వాళ్ళే రాజకీయాల్లో కూడా వస్తున్నారు మరి వాళ్ళ నుంచి వచ్చే థ్రెట్ని పొలిటికల్గా తను తట్టుకోవడానికి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు మరి ఇదంతా ఎక్కడ మొదలైంది మళ్ళీ కుటుంబం గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం వన్ మినిట్ ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ చెప్పండి సత్యనారాయణ గారు ఫైనల్గా ఇప్పుడు సమస్యలు అందరూ చెప్తారు కదండి కంక్లూషన్గా మనకి ఏం కావాలి అని చెప్పాలంటే నేను సినిమా పరిశ్రమలో చిన్న సినిమా నిర్మాతగా మాకు ఏ విధంగా నష్టం లేదు ఈ జీవో వల్ల 35 జీవో వల్ల కానీ ఈ ఆన్లైన్ టికెట్ వల్ల కానీ మాకు నష్టం లేదండి కానీ ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా చెప్పేది ఏంటంటే ఒక 6 నెలలు 5 నెలలు టైం ఇచ్చి రేట్లు ఉన్న ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్న 14 సినిమాల వరకు హైక్ అమ్ముకుంటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే బాగుంటుందని నా అసలు సినిమా టికెట్లు ఎన్నించడానికి ధరలు ఎన్నించడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా బొలిశెట్టి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఒకప్పుడు సినిమా మాత్రమే వినోదం కాబట్టి సినిమా మాత్రమే కళ కాబట్టి ఒక లో క్లాస్ టికెట్లు మాత్రమే నిర్ణయించేవాళ్ళు సినిమా ఎంతలో తీయాలి నిర్మాతలు ఎంత పెట్టుబడి పెట్టాలి హీరోలు ఎంత తీసుకోవాలి ఎవరికి ఎంత శాలరీస్ ఇవ్వాలి సినిమా టికెట్లు ఎంత వస్తుంది చేయాలి అనేది గవర్నమెంట్ ఇష్టమా కాదా అసలు మీరేమనుకుంటున్నారు సినిమా పరిశ్రమ ఇట్టే కొట్టుకుంటారా ఇట్టే కొట్టుకొని విడిపోతారా ఏమన్నా ఫైట్ చేసేది ఉందా కాదండి గవర్నమెంట్కి సంబంధమే లేదండి గవర్నమెంట్ దీంట్లో ఎక్కడ 1 రూపాయి పెట్టలేదు కదా గవర్నమెంట్ ఏం సబ్సిడీ ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఏం ఇన్వాల్వ్ లేదు దీంట్లో కాబట్టి ఆ విషయం గవర్నమెంట్ సంబంధం లేదు అయినా ప్రభుత్వం ప్రభుత్వమే కదండి జయ జగన్ అన్నట్టు ఆయన ఆయన చేసిన శాసనాన్ని మనం అనుసరించాలి తప్ప దాన్ని వ్యతిరేకించడం లేదు కదా కాబట్టి ఆ విషయం మీరు అన్నట్టుగా వాళ్ళకి సంబంధం లేకపోయిన విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు సంతోషం అది వదిలేయండి ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 6 నెలల పాటు ఈ ఉన్న రన్నింగ్లో ఉన్న 14 సినిమాలకి వెసులుబాటు ఇచ్చి హైక్ అమ్ముకునేలాగా కావాల్సి ఉంటే ఇస్తే సినిమా బాగుంటే జనం చూస్తారు కదా బాగుపోతే ఎలాగ జనం రిజెక్ట్ చేస్తారు ఇక చిన్న సినిమాలు 35 జీవో అనేది మాకు మంచిదే ఉపయోగండి కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ మీరు అనేది ఏంటంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కొంత వెసులుబాటు ఇచ్చి ఇదిగో ఇది అది ఏప్రిల్ 1 నుంచి ఇలా అనుకుంటున్నాము అంటే ఈ లోపల సినిమాలు రిలీజ్ అయిన దానికి పాత టికెట్లు అంటే మీరు దాన్ని బట్టి టికెట్ల ధరలను బట్టి మీకు వచ్చే ఇన్కమ్ను బట్టి సినిమా తీస్తారు అనేది మీ అంశం కరెక్ట్ అండి మీ ద్వారా కొండభద్ర గారిని కనుగోలు చేపిద్దాం కొండభద్ర గారు ఒక బ్రేక్ తర్వాత మీ ఎక్కువ ఎస్ కొండభద్ర గారు ఇప్పుడున్న సినిమా పరిశ్రమని కబ్జా చేయడానికో బెదిరించడానికో తన దారి తెచ్చుకోవడానికో వచ్చే ఎన్నికల్లో ఏ సినిమా వాళ్ళు కూడా ఇతర పార్టీల తరఫున ప్రచారం చేయకుండా ఉంటానికో చేస్తున్నారు ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను అంటే ఎస్సీలను కొట్టి చంపేసిన శిరోముండనం చేసిన చాలామంది మాట్లాడలేదు సార్ ఇవాళ సినీ పరిశ్రమ కూడా అదే దుస్థితి వచ్చింది మీరన్నట్టు వీళ్ళంతా కనుక సామాజిక బాధ్యత తీసుకొని ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉన్నట్టయితే వారు అమరావతి విషయంలో కానీ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ మిగతా ప్రజలకు సంబంధించిన విషయాల్లో సినిమా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుంటే ఇవాళ సినిమా వాళ్ళందరికీ కూడా ప్రజలు కూడా సహకరించేవాళ్ళు ప్రజలు ఉవ్వెత్తున లేచి వచ్చేవాళ్ళు కూడా అంతేకాకుండా గౌరవనీయ ముద్రడ పద్మనాభం గారు తగుదునమ్మా అని చెప్పి వైసీపీని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని ఆదుకోవడానికి సరికొత్త రూపంలో వచ్చారు సరికొత్త అవకాశం కోసం వచ్చారు వారు కూడా మరి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటున్నారు అని తెలిసినా రాలేదు సార్ వాళ్ళు కొండభద్ర గారు సార్ ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టం అనేది ఒక విధంగా రాజ్యాంగ విరుద్ధం ఇది రాజ్యాంగ విరుద్ధం దీనిపైన ఎవరైనా కోర్టుకు కనుక వెళితే ఖచ్చితంగా ఈ చట్టం మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారు 200 నిర్ణయాలు ఎట్లయితే కోర్టులో కొట్టేసినాయో ఆ లిస్టులోకి చేరిపోతుంది ఖాయం ఎందుకంటే ఇందులో ప్రభుత్వం పెట్టుబడి రూపాయి లేదు
లేకపోతే ప్రభుత్వం ఏదో మరి సినిమాలు తీసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్రంలో వాళ్ళకి కల్పించి అందుకు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏమి ఏర్పాటు చేయలేదు. ఎవరో పెట్టుబడి పెట్టి ఎవరో ఏర్పాటు చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఎవరో వ్యాపారం చేసుకుంటా నీకు పన్నులు కడతా ఉంటే నువ్వు టికెట్ల రేట్లు నియంత్రించుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే పేద ప్రజలకు అందుబాటులో ఉండాలన్న మరొకటన అంతే తప్ప నీ వ్యాపారంలో డబ్బులు నేను తీసుకుంటాను నేను అమ్ముకొని అమ్మకాలు నేను చేసుకోనని చెప్పానంటే ఇది ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధం. అయితే ఇక్కడ ఒక జాలి పడాల్సిన విషయం ఏంటంటే సినీ పరిశ్రమ మీద దీనిపైన కోర్టుకు వెళ్లే దమ్మె ఆవడలేదు. ఎందుకంటే అలా వాడిని సమర్థిస్తే ఈ ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుందేమో, వీడిని సమర్థిస్తే ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుందేమో, మనం పొగిడితే మనకి ఏమైనా బెనిఫిట్లు ఇస్తారు అనే దిక్కుమాలి స్థితిలో ఉంది మొత్తం పరిశ్రమ అంతా కూడా. మరి అడగండి సత్యనారాయణ గారిని ఎవరన్నా కోర్టుకు వెళ్ళి అది ఉద్దేశం ఉందేమో సినిమా పరిశ్రమలో ఎవ్వరు వెళ్ళరు. ఇవాళ చిరంజీవి గారు చేసిన ట్వీట్ కూడా కర్ర విరకుండా పావు చావకుండా ఉంది. ఆన్లైన్ టికెట్ల మీద ఇప్పటి వరకు ఎవరు అబ్జెక్షన్ పెట్టలే ఇంత ముందు ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్లోనే టికెట్లు ఎక్కువ అమ్ముతున్నారు కనుక. కాకపోతే ఏంటంటే బెనిఫిట్ షోలో అడిషనల్ షోలో ఇటువంటి వాటి దగ్గరే వస్తుంది కానీ ప్రాబ్లము. అయితే దీనిపైన కనుక కోర్టుకు వెళ్తే నిలబడదు నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ రోజున సినిమా పరిశ్రమ అనేది ఒక క్రియేటివ్ జాబ్ అండి, ఒక సృజనాత్మక ప్రక్రియ. అది ఎవరైతే దాన్ని అందంగా సృష్టించగలడో వాడికి ఆదరణ లభిస్తుంది. అందువలన అక్కడ ఎటువంటి వ్యాపారాలని ఏ అంబానీలాగో అదానీలాగానో గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని ఆకట్టుకొని మోనోపోలీకి తీసుకెళ్దామన్న ఆలోచన మాత్రం శుద్ధ వేస్ట్. ఎందుకంటే చిరంజీవి గారు హీరోగా వచ్చిన మొదట్లో చిరంజీవి గారి పరిస్థితి ఏమిటి, అప్పుడు సినిమాలో సినిమా పరిశ్రమలో ఉన్న దిగ్గజాల పరిస్థితి ఏమిటి, ఆయన టాలెంట్తోనే ఆయన మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగి కుమారుడై ఉండి తను శ్రమపడి మద్రాసులో ఫిల్మ్ చాంబర్ వాళ్ళు పెట్టిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని చదువుకొని ఆ తర్వాత తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ కెరీర్ని జాగ్రత్తలు తీసుకుంటా మరి ఆ టైంలో ఎన్టీ రామారావు ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, సోహన్ బాబు ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, మురళీమోహన్ ఉన్నాడు, చంద్రమోహన్ ఉన్నాడు, శరత్ బాబు ఉన్నాడు, ఎంతోమంది ఈయన కంటే ముందు హీరోలు ఉన్నారు. మరి ఏ ఆ రోజుల్లో చిరంజీవి గారిని నాకు తెలిసి చంద్రమోహను మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే నేను చేయననేవాడు. తను సోలో హీరోగా ఎదగాలని లక్ష్యం పెట్టుకున్నాడు, దానికి కట్టుబడి ఉన్నాడు, కృషి చేశాడు. అప్పటి హీరోలు ఎవరి దగ్గర లేనటువంటి ఒక టాలెంట్ని ఆయన సాధించుకొచ్చాడు. బాగా డాన్స్ చేస్తాడు, బాగా ఫైట్లు చేస్తాడు, ఒక యాక్షన్ మరి యాంగ్రీ హీరోగా మిగతా హీరోల దగ్గర లేని ఒక లక్షణంతో ఆయన వచ్చాడు. ఇది ఆయన ఆయన తెచ్చుకున్న క్రియేటివిటీ. దీన్ని ఏ మోనోపోలీతో తెచ్చుకున్నది కాదు. మరి ఈ రోజున చిరంజీవి కుటుంబంలో ఉన్న మిగతా హీరోలందరి సంగతి ఏం చెప్పండి ఒకసారి, మోనోపోలీతో తెచ్చుకున్న హీరోయిజం అది. అందువలన ఈ రోజున వణికిపోతా ఉంటారు ఏ ఇట్లాంటి చట్టాలు ఇట్లాంటి గవర్నమెంట్ నియంత్రణలో పెడితేనో ముఖ్యమంత్రి గారి కోపం వస్తుంది అనుకుంటేనో వణికిపోవాల్సిన పరిస్థితి. మరి ఆ రోజున చిరంజీవి గారు ఏ ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది, ఏమీ లేదు. ఆయన టాలెంట్, ఆయన ఆయన కృషి, ఆయన శ్రమ. మరి అటువంటిది ఏ వ్యాపారంలోనైనా మరి వ్యాపారం అనుకో పరిస్థితి పద్ధతులు ఉంటాయి, కానీ సినిమా పరిశ్రమ అట్టు కాదు. ఇది క్రియేటివ్ జాబ్. ఇక్కడ క్రియేటివిటీ కలిగిన వాడే నిలబడతాడు. అలా కాకుండా దాన్ని క్రియేటివిటీ నుంచి కమర్షియాలిటీకి తీసుకెళ్ళి మోనోపోలీలో పెట్టి బలవంతంగా నా క్రియేషన్ని మీరు చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చేటప్పటికే ఈరోజున ప్రజల్లో కూడా సానుభూతి లేదు. మరి సినిమా పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అంటే అసలు సానుభూతి లేదు. మరి ఈ రోజున మనమైతే చర్చ చేస్తా ఉన్నాం, ఎందుకంటే మరి ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశం కనుక మనం అన్ని అంశాల మీద డిబేట్ చేస్తాం. మరి ఇటువంటి స్థితి ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించుకోవాలి. మోనోపోలీతో జరిగే పరిశ్రమ కాదు ఇది, క్రియేటివిటీతో మాత్రమే జరిగేది. అందువలన మరి ఈ రోజున ప్రభుత్వం పైన ఎవరైనా ధైర్యం చేసి కోర్టుకు వెళ్ళగలిగే పరిస్థితి సినిమా పరిశ్రమలో ఎవరికైనా ఉంటే, మరి ఈ మధ్య మరి మా ఎలక్షన్స్ జరిగాయి, మా ఎలక్షన్స్లో మరి చిరంజీవి గారి సపోర్ట్తో వాళ్ళ తమ్ముడు వాళ్ళందరి సపోర్ట్తో ఒక ప్రకాష్ రాజు నిలబడ్డాడు, అటేమో మోహన్ బాబు కొడుకు నిలబడ్డాడు. చిట్ట చివరకు మరి అక్కడ లోపల ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మా ఎలక్షన్లో కూడా దూరు బెదిరించగలిగాడు. ఆయన సన్నిహితుడైనటువంటి ఒక న్యాయవాది ద్వారా
చిరంజీవి కుటుంబానికి ఒక మెసేజ్ పంపించి మరి దానికి కూడా వాళ్ళు మరి లొంగిపోవాల్సి వచ్చింది. మరి అలాంటి ఒక డెలికేట్ పొజిషన్ ఎందుకు ఉంది అంటే క్రియేటివిటీ ఉన్నవాళ్ళు స్వయం కృషితో వచ్చిన వాళ్ళు కూడా మోనోపోలీకి తీసుకెళ్లి ఇండస్ట్రీని ఈ పరిస్థితి తీసుకురావటం మూలాన వచ్చింది. అది ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు. ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 200 నిర్ణయాల్లో ఇది కూడా చేరిపోద్ది. సత్యనారాయణ గారు సార్, అదే మా వైపు ఎందుకసారి మేజర్ విషయాలు చెప్పారు. కంక్లూషన్ ఒకటే అండి, ఒక 6 నెలలు వెసులుబాటు ఇవ్వండి 14 సినిమాలకి వరకును, తర్వాత మీరు అంటే కొత్త సినిమా స్టార్ట్ చేసే ముందు ఈ కండిషన్లు ఉంటేనే మీరు రేట్లు పెంచమని చెప్తేనే నిర్మాతలు కానీ హీరోలు కానీ దర్శకులు కానీ ప్లాన్ చేసుకుంటారు. కానీ వారు చెప్పినట్టుగా ప్రభుత్వానికి లేని అధికారాలను ఉపయోగించుకొని ఒక పరిశ్రమను తొక్కేదలుచుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి మిగతా వారి కుటుంబం బాలకృష్ణ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆ కుటుంబాన్ని తొక్కేయచ్చు. అలాగే ఇక్కడికి వచ్చినట్టయితే చిరంజీవి గారి కుటుంబాన్ని తొక్కేయచ్చు. ఈ రెండు కుటుంబాలను కనుక ఎదగనీయకపోతే ఆర్థికంగా నష్టం కనుక కలగజేసినట్టయితే తన పంథాను తను కొనసాగించుకోవచ్చు, ఈ గ్లామర్ తగ్గించవచ్చు, ప్రజలతో మమ్మైకోవడం తగ్గించుకోవచ్చు అనే ఆలోచన ఉందని ఎందుకు అనుకోవట్లేదు? అసలు సినిమా పరిశ్రమ అంతా ఏమనుకుంటుంది? ఇంకా విడిపోయి ఇట్లనే ఉంటారా, ఏమైనా ఫైట్ చేస్తారా మీరు? నేను స్ట్రైట్ అడుగుతున్నా, కేసులు వేసే ధైర్యం ఎవరికన్నా ఉందా? కేసులు వేసే ధైర్యం చాలా మందికి లేదనుకోండి. అంటే ఇప్పుడు ఇంత పాలిటికల్ లేదు కాదు, సాంసారాలు మారిన తర్వాత ఊరికే డూపులు పెట్టుకొని కొట్లాడుతుంటారు, కత్తులతో పడుతుంటారు, పిస్టల్తో పేలుస్తుంటారు, ఊరికే నాటకాలు ఆడమంటే ఆడతారు. ధైర్యం లేదు, ఒక చెడుని ఎదిరించే ధైర్యం లేదు, ఒక మంచిని సమర్థించే ధైర్యం లేదు. అదండి, పొలిటికల్గా సాంసారాలతో ఎదుర్కొన్నాం నాకు తెలియదు అసలు నిజంగా. ఇప్పుడు చూసిన సినిమా వాడికి నేను సినిమా డిబేట్ అని వచ్చాను తప్ప ఇది పొలిటికల్ డిబేట్ అని రాలేదు నాకు తెలియదండి. పొలిటికల్గా సార్, నేను ఒక చెడుని ఎదుర్కొనే సాంప్రదాయం సినిమాలో చూస్తే మేమంతా ఇన్స్పైర్ అవుతుంటాం, ఇంటర్వెల్ దాకానేమో మంచి మీద చెడు గెలుస్తూ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత మెల్లిమెల్లిగా విలన్లందరూ పోతుంటారు, విలన్లందరూ కథమై హీరో ఫైనల్గా గెలుస్తాడు, ఒక మంచి చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పలానా సినిమా చూసి వచ్చాం, అమ్మని ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలి, కొడుకులను ఎలా చూడాలి, సమాజాన్ని ఎలా చూడాలి, మంచి ఎలా చూడాలి, చెడుని ఎలా విసర్జించాలి అని నేర్చుకుంటాం. మీకు అదే ఉండదా? ఉంటుందండి. మరి ఇప్పుడు చిరంజీవి గారు మెసేజ్ పెట్టారండి ట్విట్టర్, ఎంత చదివారు మీరు దాంట్లో ఎంత మన సంస్థ మన గురుగారు సుబ్బారావు ఏమన్నారు పామీరలే అన్నట్టుగా ఉంది అన్నారు కదా. ఇప్పుడు చిరంజీవి గారు బ్యాలెన్స్ అలా మాడిపోతే ఏదైనా ఏంటి అని అడిగితే మళ్ళీ లేకపోయిన కొత్త సమస్యలు వస్తాయండి. ఏ సమస్యలు వస్తాయండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగినందుకే సమస్యలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రెస్ మీట్ లేదు మనం ఆడియో ఫంక్షన్లో అడిగినందుకే సమస్య వచ్చింది, కొత్త సమస్య వచ్చిందండి. ఇప్పుడు ఆయన వయోమీడియాగా మాట్లాడి ఆయన రిక్వెస్ట్గా జగన్ని బాబు ఈ ఇండస్ట్రీ కాపాడు. మీకన్నా మేము సుబ్బారావు గారు బెటర్ కదండి. రోజు ప్రజల గురించి మాట్లాడుతున్నాం, ప్రజా వ్యతిరేక కారణాలని నిలదీస్తున్నాం, కేసులు పెట్టుకున్న మేము భయపడలేదు, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్నాం, బడుగు వర్గాల తరఫున మాట్లాడుతున్నాం. ఆ మాత్రం కూడా మీరు చేయకపోతే ఎందుకు సార్? మీరిద్దరు జర్నలిస్టులు అండి, జర్నలిస్ట్కి ఏ విధమైన భయాలు ఉండవు, ఎవరిని రక్షించండి. ఓకే రైట్, ఇది వాటి చర్చ. సుబ్బారావు గారు నమస్కారం సార్, అలాగే మనకు ధన్యవాదాలు. బొలిశెట్టి సత్యనారాయణ గారికి మీకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వెనక ముందు బాగా ఆలోచించే తీసుకుంటారు, పేర్ని నాన్నగారు దాన్ని అమలు పరుస్తారు. దయచేసి ఇప్పటికైనా ఈ ఒక్క వర్గాన్నన్నా కాపాడండి, ఈ ఒక్క సంస్థనైనా కాపాడండి. మీ కళ్ళు ఏ సంస్థ మీద పడితే ఆ సంస్థ నాశనం అవుతోంది. మద్యం ఆల్రెడీ మీ చేతిలోనే ఉంది, ఇసుక ఆల్రెడీ మీ చేతిలోనే ఉంది, భూములు మొత్తం మీ చేతిలోనే ఉంది, మాదక ద్రవ్యాలు మొత్తం కొత్తగా వచ్చినట్టుగా వేరే రాష్ట్రాల ప్రజలు చెప్తున్నారు, వేరే రాష్ట్రాల డీజీపీలు చెప్తున్నారు. పచ్చగా ఎదుగుతున్న సినీ పరిశ్రమను కూడా కాలుతో తొక్కేద్దాం అనుకున్న మీ ఆశ మంచిది కాదు సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రజలకు పనికొచ్చే పనులు చేయడానికి మాత్రం మీకు 151 సీట్లు ఇచ్చారు, వరదల్లో కొట్టుకుపోతుంటే మీకేం కనిపించట్లేదు సార్. దయచేసి మంచి పనులు చేసి మళ్ళీ ఒక్కసారి గెలవండి, తప్పేం లేదు. కానీ దొరికిన మనిషినల్లా హింసించడం, దొరికిన వర్గాన్నల్లా హింసించడం, దొరికిన సంస్థనల్లా నాశనం చేయటం అనేది మంచి పద్ధతి కాదని తమకు విన్నవిస్తున్నాం సార్. మారతారని ఆశిస్తున్నాం సార్, మారాలని కోరుకుంటున్నాం సార్. ఇది వాళ్ళ చర్చ. నమస్కారం.